హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలోనే నంబర్ వన్ కంపెనీగా ఫేమస్ అయినటువంటి హీరో మోటార్ బైక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన హీరో ఫిన్కార్ప్ అనే పర్సనల్ లోన్ యాప్లో మీరు ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ ఏ విధంగా తీసుకోవాలి, అండ్ ఆ లోన్ అమౌంట్ అనేది మీకు ఎంత లిమిట్ అనేది వస్తుంది, అండ్ మీరు తీసుకున్న లోన్ అమౌంట్ పైన మీకు ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి, అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవ్వదు. సో కంటిన్యూగా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే లోన్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ అనేది అఫీషియల్గా హీరో కంపెనీది కాబట్టి మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది మిగతా యాప్స్తో పోల్చుకున్నట్లయితే, అండ్ మీకు ట్రస్టెడ్గా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ యాప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు కాంటాక్ట్ అవ్వడానికి ఆఫీస్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వడానికి హెల్ప్ లైన్ సపోర్ట్ కూడా ఉంటుంది, మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో మరి లేట్ చేయకుండా ఈ యాప్ ప్రొవైడ్ చేసే లోన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లోన్ లిమిట్ అనేది మనకి ఏ విధంగా ఇస్తుంది అని అంటే, సో మీకు స్టార్టింగ్ 50,000 నుంచి అప్ టు 150,000 వరకు మీకు లోన్ లిమిట్ అనేది ఇస్తుంది. సో ఇది మీకు ఎంత లిమిట్ ఇవ్వాలి అనేది మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ సిబిల్ స్కోర్ అనేది తక్కువగా ఉందనుకోండి, నార్మల్గా మీకు 50,000, 60,000, 1 lakh అట్లా లిమిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ అనేది గుడ్ స్టేజ్లో ఉందనుకోండి, అంటే ఎక్కువగా ఉందనుకోండి, మీకు మ్యాక్సిమం అమౌంట్ అంటే 1,50,000 అనేది మీకు లిమిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోన్కి సంబంధించిన ఈఎంఐ, అంటే లోన్ 10 ఇయర్స్ ఉంటాయి కదా, సో ఆ లోన్ 10 ఇయర్స్ అనేది మీరు 6 మంత్స్ నుంచి 24 మంత్స్ వరకు మీకు ఎలా వీలైతే అలా సెట్ చేసుకోవచ్చు, అంటే మీరు మంత్లీ ఇన్కమ్లో నుండి ఎంత కట్టగలుగుతారో సో ఆ ఈఎంఐని క్యాల్కులేట్ చేసుకొని మీరు 10 ఇయర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు తీసుకున్న లోన్ పైన ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉంటుంది అని అంటే, ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీరు పెట్టుకున్న లోన్ 10 ఇయర్స్ అంటే ఈఎంఐ మంత్స్ ఉంటాయి కదా, ఈ వీటిపైన డిపెండ్ అయ్యి మీకు అప్ టు 25% పర్ ఇయర్ వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ యాప్లోనే అఫీషియల్గా ప్లేస్టోర్లోనే డిస్క్రిప్షన్లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, మీరు ఒక 1 lakh లోన్ అనేది తీసుకొని 12 మంత్స్ 10 ఇయర్స్ అనేది పెట్టుకున్నారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ అండ్ అసలు అండ్ ప్రాసెసింగ్ ఫీ అంతా కలిపి మీరు 1,16,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళే మెన్షన్ చేశారు. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోన్ పైన మీకు ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా ఉంటుందంటే, మీరు తీసుకునే లోన్ పైన 2.5% ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోన్కి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే 21 ఇయర్స్ నుంచి 58 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళు ఎవరైనా కానీ ఈ లోన్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు స్టూడెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు, సాలరీడ్ అయినా కానీ మీరు ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ లోన్ అనేది మీకు 99% యాక్యురేట్గా మీకు అప్రూవల్ రావడానికి ఒక టిప్ అయితే చెప్తా. సో ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక సాలరీడ్ పర్సన్ అనుకోండి, సో మీ సాలరీ అనేది మంత్లీ ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుందో సో ఆ బ్యాంక్ అకౌంట్ది 6 మంత్స్ స్టేట్మెంట్ అయితే మీకు ఈ లోన్కి ప్రొవైడ్ చేయండి. అంటే ఈ లోన్కి 6 మంత్స్ స్టేట్మెంట్ అవసరం ఉంటుంది. సో మీకు 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా, సో ఏ బ్యాంక్ అకౌంట్ది పడితే ఆ అకౌంట్ది స్టేట్మెంట్ ఇవ్వకండి. మీ సాలరీ ఏదైతే ఉందో అది ఏ అకౌంట్లో పడుతుందో ఆ అకౌంట్కి సంబంధించిన 6 మంత్స్ స్టేట్మెంటే ఇవ్వండి. సో మీకు అప్రూవ్ అయ్యే రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, అంటే మీకు ఏదైనా కిరాణా షాప్ కానీ ఏదైనా బిజినెస్ ఉన్నా కానీ, అండ్ ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా కానివ్వండి, సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్, అంటే డైలీ మన ఖర్చులకు యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ చేసే బ్యాంక్ ఉంటుంది కదా, సో ఆ బ్యాంక్ది 6 మంత్స్ స్టేట్మెంట్ అనేది మీరు ఈ లోన్ తీసుకునేటప్పుడు అప్లోడ్ చేయండి. సో ఎట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్లో నుండి మంత్లీ ఎవరివైతే 15,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో సో మినిమం సో వాళ్ళకి లోన్ అనేది అప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో 15,000 కంటే బిలో అయిన వాళ్ళకి కూడా ఛాన్సెస్ అనేది ఉండొచ్చు, బట్ 15,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే బెటర్ అన్నట్టు. సో మీకు వస్తుంటాయి మనీ పోతూ ఉంటాయి కదా, సో దాన్ని వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు ఒక 6 మంత్స్ నుంచి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోన్ గురించి మీకు డాక్యుమెంట్స్ ఏం అవసరం ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి కేవైసీ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పాన్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ అయితే అవసరం ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ నేను మీకు ఇందాక చెప్పినట్లు మీ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. అండ్ లోన్ అప్లై చేసుకునేటప్పుడు మాక్సిమం మీకు నెట్ బ్యాంకింగ్ అయితే అవసరం ఉంటుంది, ఎందుకంటే స్టేట్మెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ నుండే చేసుకుంటారు. సో ఒకవేళ నెట్ బ్యాంకింగ్ లేని వాళ్ళు నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఫస్ట్ ట్రై చేయండి. ఒకవేళ ఆ స్టెప్ దగ్గర ఆగిపోతే నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆ ప్రాసెస్ అనేది ట్రై చేసుకోండి. సో మరి లేట్ చేయకుండా మనము ఈ లోన్కి ఎట్లా అప్లై చేయాలనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ప్లేస్టోర్కి హీరో ఫిన్కార్ప్ అనే యాప్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. సో
ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లొకేషన్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో విల్ యూజింగ్ ద యాప్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిప్ నెక్స్ట్ రెండు ఉంటాయి. సో స్కిప్ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయకుండా కింద మీకు రిజిస్టర్ నౌ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసేయండి. దానిపైన క్లిక్ చేసేసి మీ ఈమెయిల్ ఐడి, రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి కంటిన్యూ టు రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఓటీపీ అయితే వస్తుంది మీ మెయిల్ ఐడికి. సో ఓటీపీ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ టు రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మీరు బ్యాంక్ అకౌంట్స్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ టు రిజిస్టర్ పైన క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కింద కంటిన్యూ టు రిజిస్టర్ పైన క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీ లోన్ రిక్వైర్మెంట్ అయితే అడుగుతుంది. మీకు లోన్ ఎంత అవసరం ఉంది అండ్ ఎన్ని మంత్స్లో మీరు పే చేయగలరు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 50,000 నుంచి 150,000 వరకు మీరు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ సిబిల్ స్కోర్ అనేది తక్కువగా ఉంటే తక్కువ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మీ సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టుకోండి. సో పెట్టుకొని కింద మీరు ఈఎంఐస్ ఎన్ని మంత్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది కింద డ్రాగ్ చేసుకుంటూ సెట్ చేసుకోండి. ఇక్కడ వస్తుంది 18 మంత్స్, 12 మంత్స్ అని చెప్పేసి మీరు జరుపుకున్న కొద్ది. సో అది సెట్ చేసుకొని అప్లై ఫర్ లోన్ అని ఉందా దానిపైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ కింద ఓకే అని చెప్పేసి ఉందా, ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్ ఉందా, టిక్ బాక్స్ టిక్ చేసేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసుకొని కింద యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా సెలెక్ట్ చేసుకొని కింద టిక్ బాక్స్ అనేది టిక్ చేసేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ టు క్లిక్ సెల్ఫీ అని ఉందా, సో దానిపైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మిడిల్ బాక్స్లో మీ ఫేస్ అనేది క్లియర్గా బ్రైట్గా ఉన్న ఏరియాలో ఉండి మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఆధార్ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇనిటియేట్ ఆధార్ కేవైసీ అని ఉందా కింద దానిపైన క్లిక్ చేసేయండి. అండ్ ఆధార్ వెబ్సైట్కి రిడైరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ దగ్గర అక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది క్యాప్చర్ వస్తుంది. సో ఆ క్యాప్చర్ చూసుకుంటూ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ అనేది వెరిఫై చేసుకొని మీరు ఆ కేవైసీ అయితే కంప్లీట్ చేసేయండి. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మీ హౌస్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, మీ స్ట్రీటు, సో ఇట్లా మీ అడ్రస్ అంతా కూడా అడుగుతుంది. అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పాన్ కార్డ్ నెంబరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, అండ్ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు, సో ఇట్లాంటివి కొన్ని డీటెయిల్స్ అయితే నార్మల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ డీటెయిల్స్ విత్ అస్ అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా కంటిన్యూ టు వర్క్ డీటెయిల్స్ అని చెప్పి అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీ వర్క్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు సాలరీడ్ అనుకోండి. సో ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైపు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కంపెనీ నేము అండ్ కంపెనీ ఈమెయిల్ ఐడి, అండ్ అందులో మీరు ఏం వర్క్ చేస్తారు ప్రొఫెషన్, అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఆ వర్క్లో, అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, సో మీ కంపెనీ నేమ్ అంటే మీ షాపు, మీ బిజినెస్ నేమ్ ఉంటుంది కదా, అదే నేమ్ ఎంటర్ చేసేసి మీ కంపెనీ నేమ్ అదంతా ఎంటర్ చేసేసి ఓనర్ అని పెట్టేసి ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి మంత్లీ ఇన్కమ్. ఒకవేళ స్టూడెంట్ అయినా కానివ్వండి, మీరు మీ ఫ్రెండ్ వాళ్ళది ఎవరైనా షాప్ ఉంటుంది కదా, సో వాళ్ళ షాప్ నేమ్ పెట్టేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి కంటిన్యూ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వర్క్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఫైనల్గా మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసారు. సో ఇక్కడ మీ లోన్ అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ అనేది పడుతుంది. సో ఇక్కడ నా అప్లికేషన్ కూడా ప్రాసెసింగ్లో ఉంది. ఇది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. కొంతమందికి 1 మినిట్లో అప్రూవల్ రావచ్చు, కొంతమందికి 5 మినిట్స్లో రావచ్చు. సో మీరు ఈ ప్రాసెస్ అంతా చేసేసి ఫోన్ అయితే పక్కన పెట్టేయండి, యాప్ అయితే క్లోజ్ చేయకండి. ఒక 5 to 10 మినిట్స్ క్లోజ్ చేయకుండా చూడండి. అంతలోపు అనేది అప్రూవల్ అయిందనుకోండి, సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడ్డట్లు మళ్ళీ అమౌంట్ అనేది చూపిస్తుంది మీకు అప్రూవల్ అయిన అమౌంట్. సో అందులో నుంచి మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు, కావాల్సినంత బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 1 lakh లిమిట్ వచ్చింది అనుకోండి, బట్ మీకు 50,000 అవసరం ఉన్నాయి. సో 50,000 ఇక్కడ సెట్ చేసుకొని లోన్ ఈఎంఐస్ ఎన్ని ఈఎంఐస్లో కట్టాలనుకుంటున్నారు సెట్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్లో ఇంకొకటి ఈమాండేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈమాండేట్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అనేది మంత్లీ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలి. సో మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటున్నాయి, ఒక్కొక్కరికి 5-6 అకౌంట్స్ ఉంటున్నాయి, ఏ అకౌంట్లో నుంచి కట్ అవ్వాలనే దాన్ని ఈమాండేట్ అంటారు. సో ఈ మ్యాండేట్ అనేది మీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి చేసుకోండి. సో నాకు లోన్ అప్లికేషన్ అనేది ఇంకా కూడా పెండింగ్లోనే ఉంది కాబట్టి నేను ఆ ప్రాసెస్ అనేది చెప్పలేకపోతున్నా. సో సింపుల్ స్టెప్, మీ నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఈ మ్యాండేట్ చేసుకోండి. ఆ ఈ మ్యాండేట్ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడి ఉంది కదా, సో మెయిల్ ఐడికి అనేది మెయిల్ చేయండి. సో మా టీమ్ అనేది మీకు రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ మీకు రిజెక్ట్ అయింది అనుకోండి, సో రిజెక్ట్ అయిన వాళ్ళు మీరు చెప్పిన యాప్స్ ఫేక్, మీరు చెప్పే ప్రాసెస్ ఫేక్ అని చెప్పి కమెంట్ చేయకండి. జస్ట్ అర్థం చేసుకోండి, యాప్స్ అనేది
మన సిబిల్ స్కోర్ చూసి లోన్ ఇస్తున్నాయి. సో సిబిల్ స్కోర్ లేకపోతే నేను మీరు బ్యాంకు ఏం చేయలేదు, అది మీ దగ్గర ఉంటుంది మిస్టేక్ అనేది. మీ సిబిల్ స్కోర్ మంచిగా బిల్డ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఈ లోన్ కాదు, మీకు పెద్ద పెద్ద హోమ్ లోన్స్ కూడా మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటాయి. సో ఎవరికైతే సిబిల్ స్కోర్ బెటర్గా ఉందో వాళ్ళకి కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే హీరో కంపెనీకి సంబంధించిన యాప్ కాబట్టి నేను వీడియో చేశాను. చేయాలంటే మార్కెట్లో ఎన్నో యాప్స్ అనేది ఉన్నాయి, అన్ని యాప్స్కి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో లేవు. సో సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటే మాత్రం కంపల్సరీ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ లోన్ యాప్ రిజెక్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నావీ అండ్ పేషెన్స్, సో ఇలాంటి ఇంకా జెన్యున్ లోన్ యాప్స్ అయితే కింద ప్రొవైడ్ చేశాను లింక్స్. సో అందులో కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఇందులో రిజెక్ట్ అయితే అందులో అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.